మేము చెత్త వేయం, ఏదలుచుకోలేదు, మా పట్టణం పరిశుభ్రంగా ఉంచుకుంటాం, తెలంగాణలోనే ఆదర్శ పట్టణంగా మారుతాం, ఖమ్మం వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి నేర్చుకోవాలా అని ఇల్లెందు మీరు గట్టిగా అనుకుంటే కాదా? మీరు తలుచుకుంటే అవుతుంది, తలుచుకోవాలి. అంతే, నేనైనా మంత్రి గారైనా ఎవరైనా ఇక్కడ వేదిక మీద కూర్చున్న వాళ్ళం, చుట్టపు చూపుగా వచ్చిపోతాం. కానీ గట్టిగా ఇక్కడ ఉండేది ఎవరు, ఇక్కడ నివసించేది ఎవరు? మీరు. దయచేసి అందుకే కోరుతా ఉన్నా, ఈరోజు మీ మున్సిపల్ చైర్మన్కి ఫైన్ వేసింది కూడా అందుకే. మీకు కూడా ఫైన్లు పడతాయి, రేపు మీకు కూడా పడతాయి. మీరు కూడా తప్పు చేస్తే, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తే ఊరుకోం. ఎందుకంటే అది పద్ధతి కాదు, పట్టణాన్ని సంస్కరించుకునే పద్ధతి, ఒక నాగరిక సమాజంగా ఉండే పద్ధతి అది కాదు. ఆ ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనండి. వార్డు సభలు, వార్డు కమిటీ సభ్యులు, వార్డు సభలు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి చేయవలసిన అవసరం ఉంది. అదే మాదిరిగా మున్సిపల్ కౌన్సిల్ కూడా నెలకొకసారి సమావేశం కావాల్సిన అవసరం ఉంది కొత్త పురపాలక చట్టం ప్రకారం. అందులో మీరు వార్డు సభల్లో చెప్పిన ప్రతి సమస్యను డీవీ గారు, జానీ గారు మొత్తం కౌన్సిల్ చర్చించి డబ్బులు కూడా కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా డీవీ గారు చెప్తా ఉన్నారు, సింగరేణి ఏరియాలో క్రమబద్ధీకరణ కోసం కొంత డేట్ ఎక్స్టెన్షన్ చేయాలన్నారు. ఇవన్నీ కూడా తప్పకుండా పరిశీలిస్తాం, అందులో అనుమానం లేదు. మీరు కూడా ఒక లెటర్ ఇవ్వండి ఒకసారి, నేను వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా దీన్ని తీసుకొని పోతాను. మేము చేయాల్సిన పనులు మేము చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. నేను మిమ్మల్ని కోరేది, మీరు రేపటి నుంచే ప్రారంభించండి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమం. రేపటి నుంచి గట్టిగా అనుకోండి, బయలుదేరండి. తప్పకుండా అందరూ కలిసికట్టుగా అనుకుంటే ఇల్లెందు ఆదర్శ పట్టణం అవుతుందనే దృఢమైన నమ్మకం నాకుంది. సోదరి హరిప్రియ గారు చెప్పినట్టు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇల్లెందుకు తెచ్చే బాధ్యత మాది, దానికోసం మాకు సహకరించే బాధ్యత మీది అని చెప్పి మళ్ళొకసారి మనవి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై ఇల్లెందు. జై ఇల్లెందు అంటే కూడా జానరా మీరు. థ్యాంక్ యూ బేట. ఎవరి థ్యాంక్ యూ.